శివరాత్రికి వరంగల్ నగరంలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. పండగ పూట భోలాశంకరుడి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఇక హన్మకొండలోని ప్రముఖ దేవాలయం వెయ్యి స్తంభాల గుడితో పాటు సిద్దేశ్వర ఆలయాల్లో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. జయశంకర్ జిల్లాలోని రామప్ప దేవాలయం, మహబూబాబాద్ జిల్లాలోని పాలకుర్తి సోమేశ్వర ఆలయంలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వరంగల్లోని ప్రముఖ శైవాలయాలు శివరాత్రికి సిద్దమయ్యాయి. హన్మకొండలోని వెయ్యి స్తంభాల గుడిలో ఉత్సవాలను ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వేడుకలు మొదలయ్యాయి. శివరాత్రి సందర్భంగా రేపు ఉదయం 3 గంటలకు రుద్రేశ్వరుడికి సుప్రభాత సేవ, మసన్యాసపూర్వక రుద్రాభిషేకం, సామూహిక అభిషేకాలు నిర్వహిస్తామన్నారు అర్చకులు. నిర్వహించడం జరుగుతుంది. 3 గంటలకు ప్రభాత సేవ, అనంతరం మూలభగణపతికి పంచామృతాభిషేకం, రుద్రేశ్వర స్వామి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వర్తించి అదేవిధంగా భక్తులందరి చేత సామూహికంగా వారి గోత్రనామాదులతోని రాత్రి 11 గంటల వరకు కూడా సామూహిక రుద్రాభిషేకం నిర్వర్తిస్తాము. ఈ మహాశివరాత్రి రోజున లింగోద్భవ కాలం అనేది చాలా ప్రాముఖ్యత. ఆ సమయం లోపల వేద పండితుల ఆధ్వర్యం లోపల మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం 111 రుద్రాలతోని 111 పంచామృతములతోని స్వామివారిని అభిషేకించడం జరుగుతుంది. వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. క్యూ లైన్లు, మంచినీరు, ప్రసాదం, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. వేయి స్తంభాల ఆలయంతో పాటు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన సిద్దేశ్వర ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు మరి ఈ ఆలయంలో నిర్వహించడం జరిగింది. మరి 3 రోజుల క్రితమే అన్ని డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ల్యాండ్ ఆర్డర్ కానీ, కార్పొరేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, శానిటేషన్ కానీ, ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసి మరి వస్తున్నటువంటి సుమారు 100,000 మంది వస్తున్నటువంటి భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి యావత్ భక్తులందరికీ కూడా వచ్చి దర్శనం చేసుకొని దేవుని అనుగ్రహం పొందవలసిందిగా విజ్ఞప్తి. పండుగ సందర్భంగా వెయ్యి స్తంభాల ఆలయానికి స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులొచ్చే అవకాశం ఉండడంతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు వరంగల్ సిపి సుధీర్ బాబు. దాదాపు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 2 లక్షల మంది సిద్దేశ్వర ఆలయాన్ని దర్శించుకునే అవకాశం ఉందన్నారు. పోలీస్ పరంగా అయితే ఒక ఇన్స్పెక్టర్ గారు, లోకల్ ఇన్స్పెక్టర్ గారు, దాని తర్వాత ఎస్సీపీ గారు, దెన్ ఎస్ఐస్ అంతా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కావాల్సినటువంటి కానిస్టేబుల్ ఆఫీసర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఉమెన్ ఆఫీసర్స్ కూడా ఇచ్చాము. ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమం జరగకుండా విధంగా చర్యలు చేపట్టాం. ఎంటైర్ ఏరియా అన్ని శివాలయాల దగ్గర ప్రాపర్ బందోబస్తు చేయడం, కంటిన్యూస్ మానిటర్ చేయడం, మాకున్నటువంటి సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ కనెక్టివిటీతో దీన్ని కూడా వ్యూ చేయడం జరుగుతుంది. సో అన్ని రకమైనటువంటి సదుపాయాలు కల్పించడానికి మున్సిపల్ అథారిటీస్తో కూడా చైర్మన్ గారితో పాటు పోలీసు అధికారులు కూడా అంతా చర్యలు చేపడుతున్నాం. మరోవైపు ఉమ్మడి జిల్లాలోని రామప్ప దేవాలయం, పాలకుర్తి సోమేశ్వర ఆలయాలు శివరాత్రికి ముస్తాబయ్యాయి. జాగారం చేసేందుకొచ్చే భక్తుల కోసం రామన్న వేయి స్తంభాల ఆలయంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.